హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ అంతా హెల్త్ ఇష్యూస్ గురించి ఎప్పటి నుంచో చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ సమస్యల గురించి ఈ పరిస్థితుల నడుమ తన ఆరోగ్యం గురించి వివరంగా చెబుతూ ఓపెన్ అయింది సా తన హెల్త్ ఇష్యూ ఏంటనేది చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది తనకు మయోసిటీ వ్యాధి వచ్చిందని అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది షాక్ ఇచ్చింది శామ్ ఈ విషయం తెలియగానే ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు అభిమానులు ఆమె హెల్త్ కండిషన్పై విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా సమంత అనారోగ్యంపై చిరంజీవి రియాక్ట్ అవుతూ ఆమెకు ధైర్యం చెప్పారు డియర్ శామ్ కాలానికి అనుగుణంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి వాటి వల్లే మన శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి మనోబలంలో కూడిన అమ్మాయి వినువు నువ్వు ఈ ఛాలెంజెస్ అన్నింటినీ నువ్వు త్వరలోనే అధిగమిస్తావని నాకు నమ్మకం ఉంది అని చిరంజీవి పేర్కొన్నారు అయితే తనపై ఇంత ప్రేమ కురిపిస్తూ తన అనారోగ్యం పట్ల రియాక్ట్ అయిన చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది సమంత ఇంతలా తనను ఎంకరేజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంటూ చిరంజీవి చేసిన ట్వీట్ని రీట్వీట్ చేసింది సమంత నిన్న తన ఆరోగ్యం గురించి బయటపెట్టింది సమంత చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటోను వెనకను చూపిస్తూ తన వ్యాధి గురించి తెలిపింది తన తాజా సినిమా యశోద ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషంగా ఉందని తెలుపుతూ తనకు సోకిన వ్యాధి గురించి వివరించింది సమంత మీ అందరి ప్రేమతో నేను నీ కష్టాలన్నింటినీ ఎదుర్కొంటా నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటా మయోసిటిక్స్ అనే వ్యాధితో బాధపడుతున్నా ఇదంతా మీకు చెప్పాలని అనుకున్నా అని పేర్కొంటూ లవ్ గుర్తును సింబాలిక్ గా పెట్టి పోస్ట్ చేసింది దీంతో శామ్ హెల్త్ ఇష్యూ జనాల డిస్కషన్ పాయింట్ అయింది నాగచైతన్యతో విడాకుల అనంతరం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టేసింది సమంత వైవిధ్య కథలను ఓకే చెప్తూ ఫుల్ బిజీగా ఉంది తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ పాన్ ఇండియా స్టార్ కావాలనే ప్రయత్నాలు చేసింది ఇప్పటికే శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన సమంత ప్రస్తుతం సినిమా పనులతో బిజీగా ఉంది దీంతో పాటు తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా హిందీలో మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తోంది సమంత